జన్మభూమి మా ఊరు కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ కూడా వైసీపీ నాయకులు జనంలోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా కృష్ణా జిల్లాకి సంబంధించి నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ తెలుగుదేశం కంచుకోట అని చెప్పుకున్న ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు, ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమం ఏ విధంగా చేశారనే విషయాలు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలను తెలుసుకున్న ప్రతి చేతం చేయడం మేడం చెప్పండి. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నందిగామ అంటే మీ అందరూ తెలుసు, టీడీపీకి కంచుకోట. ఒకే ఒక పర్యాయం అండి వేరే పార్టీ రావటం. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ప్రతిసారి కూడా తెలుగుదేశం ఇక్కడ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడూ దానికి పట్టం కడుతూ ఉంటారు. ముఖ్యంగా దేవినేని రమణ గారు నిజంగా తెలుగుదేశానికి ఒక బాట వేసి అది ఇప్పుడు స్థిరం చేసుకుంటూ ప్రతిసారి కూడా ఎలక్షన్స్లో మరి తెలుగుదేశం పార్టీ విజయభేరి మోగిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ 4.5 సంవత్సరాల్లో నందిగామలో ఒక సువర్ణ చరిత్ర అని చెప్పుకోవచ్చండి. గతంలో దేవినేని రమణ గారు మరి వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నందిగామ చరిత్రను మార్చేశారు. ఈ నందిగామ అనేది బీడు భూమిగా ఉండేది. మాకు కృష్ణానది పక్కనే ఉన్నా కూడా సాగునీళ్ళు కానీ తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్న పర్యాయంలో వారు ఇక్కడ ఎమ్మెల్యేగా రావటం, మరి వారి కృషితో దాదాపు 22 స్కీములు తెచ్చారు. అప్పుడు కూడా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలోనే మరి తీసుకురావటం నిజంగా హర్షణీయం. మరి అదే కొనసాగిస్తూ వారి సోదరుడైన ఉమాగారు ఈరోజు మరి దేవినేని సోదరులు అంటే నీటికి పర్యాయ పదం చెప్పుకోవాల్సింది. ఆ రోజులో రమణ గారు 22 స్కీములు మన నందిగామ నియోజకవర్గాన్ని తీసుకొస్తే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన దేవినేని ఉమాగారు జలవనరుల శాఖ మంత్రులు మరి రాష్ట్రంలోని ప్రతి రైతన్నకు కూడా నీరు అందించాలనే లక్ష్యంతో ఈరోజు కొన్ని వేల ప్రాజెక్టుల నిర్మాణంలో తన వంతు సహాయం తన వంతు తనకిచ్చిన శాఖను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు అలాంటి దేవినేని రమణ గారి అండదండలతో మేము నందిగామ నియోజకవర్గాన్ని నిజంగా చాలా చక్కగా పరిపాలిస్తున్నామండి. ఇప్పటికే 1300 కోట్లతో అభివృద్ధి పనులు చేశాము. సిమెంట్ రోడ్స్ కానీ, బీటీ రోడ్స్ కానీ, అదేవిధంగా ఎంపీ గారు కేసినేని నాని గారు ఎప్పుడు మాకు అండగా ఉంటారు. వారి సహకారంతో నందిగామ ప్రజలకు చిరకాలమైన బైపాస్ రోడ్డు 300 కోట్లు కేటాయించారు. అదేవిధంగా నానిగారు సారథ్యంలో, టాటా ట్రస్ట్ వారి సారథ్యంలో అనేక సేవా కార్యక్రమాలు కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇక్కడ నందిగామ నియోజకవర్గంలో జరుగుతున్నాయండి. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. 4.5 సంవత్సరాల్లో లోటు బడ్జెట్లో ఉన్నా కూడా రాష్ట్రం మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో, ఉమాగారి ఎండదండలతో నందిగామ నియోజకవర్గంలో చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ముఖ్యంగా మాకు స్కీమ్స్ గత 10 ఏళ్ళలో అన్ని స్కీమ్స్ అన్ని కూడా ఈ నియోజకవర్గంలో మీరు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఇక్కడ సిమెంట్ రోడ్లు తప్ప తాగునీటికి సంబంధించి కానీ మిగతా పరంగా కానీ అర్బన్ హౌసింగ్ పరంగా కానీ ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు అంటూ కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఎందుకు మీరు అవన్నీ కూడా ప్రజలకు అందించలేకపోయారు? అది చాలా అసత్యం అండి. అది కళ్ళుండి కూడా చూడలేకపోయిన గుడ్డివారితో సమానం వాళ్ళు. ఎంత అభివృద్ధి కళ్ళముందు గడపడుతుంటే అలాంటి అసత్య ప్రచారాలు చేయటం నిజంగా వారి విచక్షణ జ్ఞానానికి వాళ్ళకినే వదిలేస్తున్నామండి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తున్నాము. ఇంకా మేము చెప్తానే ఉన్నాం, గ్రామ సభల్లో కానీ జన్మభూమి ప్రోగ్రామ్స్లో కానీ మీకు ఇంకా ఇల్లు కావాలంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పి దాదాపు సాచ్యురేటెడ్ స్టేజ్కి వచ్చేసామండి. ఈరోజు తాగునీటి సమస్య అంటారు, మనకి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో 900 కోట్లు మన జిల్లా కేటాయిస్తే నందిగామలో దాదాపు 100 కోట్లు కేటాయించారు ఇక్కడ. సో ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఎక్కడ పైప్ లైన్లు అవసరమైనా, ఎక్కడ ట్యాంకులు అవసరమైనా కూడా అన్ని రిపోర్ట్స్ పంపించాము. టెండర్ కూడా పూర్తి చేసుకుంది, మెగా కంపెనీకి వచ్చింది. కొన్ని గ్రామాల్లో కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా సాగునీరు అంటారా, అది రమణ గారు తెచ్చిన స్కీమ్స్ అండి అవన్నీ కూడా. అవన్నీ 10 సంవత్సరాలు మూలబెడితే ఈరోజు మన మంత్రివర్యులు దేవినేని ఉమ్మగారు అధికారంలోకి రాగానే ఇప్పుడు నందిగామని ఆయన పుట్టిల్లుగా భావిస్తారు. రాగానే మాకు 16 కోట్లు శాంక్షన్ చేసి ఆ స్కీమ్స్ మూలబడిన స్కీమ్స్ అన్నీ రిపేర్ చేసి ఈరోజు కొత్త స్కీమ్స్ కూడా మాకు ఇవ్వటం జరిగింది. ఈరోజు అదే స్కీమ్స్ కింద వారు సాగు చేసుకుంటూ మళ్ళీ మమ్మల్ని వాళ్ళని కామెంట్ చేయడం అనేది వాళ్ళు ఒక హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో దేవినేని బ్రదర్స్ కానీ మీ నాన్నగారు కానీ ఇలాంటి నాయకులు, బలమైన నాయకులు పనిచేసిన ఈ నియోజకవర్గంలో ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ స్థాయిలో ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ అవ్వగలుగుతున్నారు? తప్పకుండా అండి. మీ అందరూ తెలుసు నాకు రాజకీయ అనుభవం లేదు. నాన్నగారు, ఉమా గారు, రమణ గారు వీళ్ళందరూ దిగ్గజాలు.
మేము ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్న సమయంలో నాన్నగారి మరణం, హఠాత్ మరణం, తర్వాత ఈ 4.5 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కటి నేను చేసే ప్రతి పని వెనక కూడా కార్యకర్తల సహకారం ఉంది, వారి అండదండలు ఉన్నాయి, నాయకుల సహకారం ఉంది, ముఖ్యంగా మాకు దేవినేని ఉమాగారి సహకారం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు ఉన్నాయి మాకు, వారి అందరితోనే మేము ముందడుగు వేస్తున్నాం. మేడం, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న మీరు ఎమ్మెల్యేగా పూర్తి స్థాయిలో బాధ్యత నిర్వహించలేకపోతున్నారు, ఇక్కడ ఎమ్మెల్యే రబ్బర్ స్టాంప్గా మిగిలిపోయిందంటూ కూడా ముఖ్యంగా కొంతమంది మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు ఈ నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు, ఎమ్మెల్యే చేయలేకపోతున్నారు అనేది బయట ప్రచారం జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్లో నిజమంటారు అది? అదంతా అపోహ అండి. ఇప్పుడు వారు నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, నాకు ప్రాతినిధ్యం ఇవ్వకపోయినా, నాకు రాజకీయాల్లో కొనసాగాలని ఉండదు. ఎవరైనా అంతే కదా, నాకు నన్ను ఒక బొమ్మగా చేస్తే ఏ మనిషికి అయితే కొనసాగాలని ఉంటుందండి? నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వబట్టే, వారందరి సహకారం ఉండబట్టే నేను ముందుకెళ్తున్నా. సహజం, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏ రంగంలో అయినా, ఒక రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకో రంగం, కొత్త రంగంలోకి వెళ్ళినప్పుడు కొంచెం తడబాటు ఉంటుంది. ఫస్ట్లో కొంచెం తడబాటు అనేది నాకు కూడా నేను అనుభవించాను. తర్వాత అలవాటు అయిపోయినాయి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా పార్టీ వ్యవహారాలు ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా చిన్నగా అలవాటు అవుతున్నాయి. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ జెండాని మరోసారి ఈ నియోజకవర్గంలో ఎగరవేసే అవకాశం ఉంది? తప్పకుండా అండి. మళ్ళీ ఇదే ఇంటర్వ్యూలో మేము చెప్తాము, మేము విజయడంక మోగించాక తప్పకుండా అక్కడ రాష్ట్రంలో మనం తెలుగుదేశం పార్టీ రాబోతుంది. అదేవిధంగా నందిగామలో, మైలవరంలో, జగ్గేపేటలో ప్రతి దాదాపు 170 నియోజకవర్గాల్లో కూడా మ్యాక్సిమం 80% తెలుగుదేశం పార్టీ రాబోతుందని తెలియదు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే నందిగామ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం నిర్వహించాం, అదేవిధంగా 100 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా పూర్తి ఏదైతే నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటంటారో అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడ తమ జెండా ఎగరవేస్తామంటూ కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ విలియంతో నరేంద్ర ప్రైమ్ 9 న్యూస్ విజయవాడ.